చిన్న కన్నుగీటే సన్నివేశంలో యావత్ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది బ్యూటీ. ఓర్ ఆదర్ లవ్ సినిమాలోని సెకండ్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇక ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రియాకు సినిమా అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రియా మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. హిందీలో ఓ సినిమా, తెలుగులో ఓ సినిమా చేస్తోంది చిన్నది. బాలీవుడ్లో శ్రీదేవి బంగ్లా అనే సినిమా చేసింది ప్రియా. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత విడుదలకు అనుకోని చిక్కులు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ పైన క్లారిటీ రాలేదు. ఇక తెలుగులో ఇటీవల నితిన్ నటించిన చెక్ సినిమాలో హీరోయిన్గా కనిపించింది ప్రియా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ఇష్క్ అనే సినిమా చేస్తోంది. ఇప్పుడు హిందీ శ్రీదేవి బంగ్లా, తెలుగు ఇష్క్ ఈ రెండు సినిమాలు తప్ప ప్రియా చేతిలో మరో సినిమా లేదు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ప్రియాకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది, లేకుంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు.